ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ముచ్చుమరి గ్రామంలో ఈరోజు ప్రచారం చేస్తుంటే కొంతమంది బీజేపీ నాయకులు మేము ఒక ఎస్సీ కాలనీలో మేము తిరుగుతుంటే పక్కన వీధిలోనే ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన పిల్లోడు రేషన్ ట్రక్ తీసినాడు బయటికి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు రేషన్ ట్రక్ ఏ రకంగా బయటికి తీస్తారని చెప్పి బీజేపీ నాయకులు మా గ్రామానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది నందికొట్కూరు టౌన్కు సంబంధించిన వాళ్ళు కొంతమంది కర్నూలుకు సంబంధించిన కొంతమంది మహిళలు కూడా ఒక దళితుడిపైన దాడి చేయడం ఆ రేషన్ ట్రక్ను ఆపడం డ్రైవర్ని బయటికి లాగి కొట్టడం ఎందుకు అడ్డం పడ్డారమ్మా నాకు నా వెహికల్కి అని అడిగిన పాపానికి ఆ పిల్లోడిని కొట్టడం వ్యాన్లో నుండి బయటికి లాగడమే కాకుండా మాకే ఎదురు మాట్లాడతావారా మా కాళ్ళు మొక్కాలా మాకు క్షమాపణ చెప్పాలా అని బీజేపీ నాయకులు అనడం మీకు క్లియర్గా వీడియోస్లో కూడా కనబడుతుంది ఇప్పుడు ఎందుకు వాళ్ళు ఆ లెవెల్లో ఉన్నారంటే మా ముచ్చుమరి గ్రామం దాదాపుగా ఈ గ్రామ చరిత్రలో ఎప్పుడు కూడా ఎన్నికలు జరగాల ఇక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు కూడా ఏకగ్రీవం కిందనే పోయినాయి ఎవరిని పెట్టుకున్నారా అభ్యర్థుల కింద అంటే వాళ్ళ ఇంట్లో పనిచేసే గాసగాళ్ళను వాళ్ళ కింద పనిచేసే వాళ్ళను పెట్టుకున్నారు తప్ప స్వేచ్ఛగా ప్రజలు వచ్చి ఎన్నికలలో పాల్గొని ఓటు వేసే పరిస్థితి ఎప్పుడు కూడా ఈ ముచ్చుమరి గ్రామంలో లేదు మొట్టమొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గ్రామంలోని ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఉన్నారు ఈరోజు సంక్షేమ పథకాలు అందుతున్నాయి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి సాఫీగా బతుకుతున్న తరుణంలో కూడా ప్రతిరోజు ఏదో ఒక ఘర్షణ లేపాలా లిగాళ్ళు పెట్టాలా ఉన్న గ్రూపు చేయి జారిపోకుండా ఉండాలంటే కొట్లాటలు పెడితే ఒక గ్రూప్ అనేది వాళ్ళ దగ్గరే ఉండిపోతుందనే ఉద్దేశంతో రకరకాల గొడవలు పెడుతున్నారు గ్రామంలో ఒకవేళ పోలీసులు వాళ్ళు చేసే దాడులను ఖండిస్తే పోలీసులపైన కూడా హ్యూమన్ రైట్స్కు పోవడం వాళ్ళపైన పిటిషన్లు వేయడం వ్యవస్థలను వాడుకొని పోలీసుల్ని కూడా భయపించుకోవాలని చూడడం ప్రస్తుతం బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయం మా గ్రామ బీజేపీ అంటే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు బీజేపీలో కూడా ఎక్కువ రోజులు ఉండరు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందంటే తెలుగుదేశంలోకి పోతారు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో వస్తుందేమో అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలోకి పోతారు శత్రువులతోనే చేతులు కలుపుతారు అవసరానికి ఆ తర్వాత మళ్ళీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళ ఆస్తులు వాళ్ళ దౌర్జన్యాలు అన్నీ కాపాడుకోవడానికి మళ్ళీ ఈరోజు బీజేపీ పార్టీలోకి పోయి అమిత్ షా మోడీ కన్నా వీళ్ళే బీజేపీ పైన ఎక్కువ ప్రేమ ఉన్నట్టే ఈరోజు వాళ్ళు ప్రవర్తించడం పసుపు వాదం అయిపోయింది ఇందిరమ్మ వాదం అయిపోయింది రాయలసీమ వాదం అయిపోయింది ఇప్పుడు హైందవ వాదం అని కొత్త వాదం పట్టారు ఎందుకు నేను ఈరోజు ఇవన్నీ కూడా చెప్తున్నా అంటే ఒక దళిత యువకుడు రోజు మొత్తుకునే దళిత సంఘాలన్నీ సిద్ధార్థరెడ్డి గారు దళిత వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు సిద్ధార్థరెడ్డి దళిత ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని ప్రతి ఒక్కడు మాట్లాడినాడే ఇళ్లలో ఈరోజు అవే దళిత సంఘాలను అడుగుతున్నా ఈరోజు అదే దళిత ఎమ్మెల్యేని అడుగుతున్నా ఒక నాయకురాలు ఒక బీజేపీ నాయకురాలు బీజేపీకి సంబంధించిన ఎవరో కర్నూలు నాయకురాలు ఆమె ఒక దళితుడిని కొట్టి కాళ్ళు మొక్కాలా అంటుంది పాపం ఆ దళిత యువకుని తల్లి కాళ్ళు కూడా పట్టుకునింది ఆ దళిత యువకుని అక్క కాళ్ళు పట్టుకునింది ఏం తప్పు చేసినామమ్మా మేము కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారమే ట్రక్కు తీసినాము తప్ప ఎంఆర్ఓ గారు ఆ ట్రక్కు తీసుకొని రమ్మంటే వెళ్ళినాము తప్ప మేము స్వతహాగా పోలేదమ్మా అని అడుక్కుంటుంటే కూడా వాళ్ళతో కాళ్ళు మొక్కించుకున్నారే ఈరోజు దళిత సంఘాలు ఏం సమాధానం చెప్తాయి దీనికి దళితులలో ధనికులకు మాత్రమే మీరు పనిచేస్తారా దళితులలో ఉండే పేదవాళ్ళ కోసం పనిచేయరా ఏమన్నా అంటే ఈరోజు పొద్దున్న లేచేపడిచి మీరే ఆలోచన చేయండి ప్రచారంలో కూడా ఎన్నికల ప్రచారంలో కూడా అమ్మ వాళ్ళకు సిద్ధార్థరెడ్డి గానికి ఓటు వేద్దామా రౌడీలు రాజ్యం వెళ్తారు అని చెప్పి చెప్తున్నారు నేనా అన్న రౌడీజం చేస్తాండేది 40-50 మర్డర్లు చేసిన వాళ్ళు ఈరోజు మమ్మల్ని రౌడీలను చిత్రీకరిస్తారా రేపటి పేర్లతో సహా చెప్తా నేను మద్దూరు సుబ్బారెడ్డి గారి మర్డర్ ఎట్లా జరిగిందో చెప్పాలా ఈరోజు ఎవరు చేపించినారో చెప్పాలా మాజీ ఎంపీ గారిని ఏ కారణంగా చేపించినారో మీరందరూ కూడా గమనించాలా నందికొట్కూరు నియోజకవర్గంలో రాక్షస పాలన జరుగుతుందని ఒక విలేకరి న్యూస్ ఐటెం రాస్తే ఆ విలేకరిని చంపినది కూడా బయటికి రానిలే ఈరోజు మా పక్క గ్రామం నెహ్రూనగర్
ఆడ ఇద్దరు వ్యక్తులను చంపినారు. బొల్లవరం గ్రామానికి సంబంధించిన వాళ్ళని చంపినారు. నాగలుటి గ్రామానికి సంబంధించిన ఒకరిని చంపినారు. కాంట్రాక్ట్ మర్డర్లు చేసినారు. కోటాను కోట్ల ఆస్తులు సంపాదించినారు. వేల కోట్ల ఆస్తులు సారాయి వ్యాపారాలు చేసినారు. టేకు వ్యాపారాలు చేసినారు. ఇటువంటి అలిగేషన్స్ అన్నీ ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు సొంత గ్రామం ముచ్చుమరిలోనే ఓడిపోతే వాళ్ళ ఉనికి ఎక్కడ కోల్పోతామో, రాజకీయంగా భవిష్యత్తు ఉండదేమో అనే ఉద్దేశంతో ఈ రోజుటి వరకు గొడవలే లేవు మా ఊర్లో. ప్రశాంతంగా ఎవరిపాటికి వాళ్ళు క్యాన్వాస్ చేసుకుంటున్నారు. ఎందుకు ఘర్షణ జరిగింది ఈరోజు మీరందరూ కూడా గమనించాలా. ఈరోజు పొద్దున్నే కూడా మధు అనే పిల్లోడిని ఎత్తుకపోయి స్టేషన్లో కూర్చోబెట్టినారు. దేనికి? బుజ్జి అనే ఒక అతని పైన దాడి చేసినాడనే ఉద్దేశంతో. ఆ బుజ్జి అనే అతను పొద్దున్నే 7 గంటలకే తన స్నేహితులతో కూర్చొని తాగి 9 గంటలకు నాకే కాల్ చేసినాడు. ఎక్కడున్నావు, ఏం చేస్తానో, ఏం నాతో మాట్లాడాలని తెలీదా, ఏమనుకుంటారో నీ గురించి అనే లెవెల్లో నాతో ఫోన్లో మాట్లాడినాడు. ఇది నేను ఏమి ట్యాంపర్ చేసేది కాదన్నా, నా కాల్ డేటా తీసినా మీకు బయట పడుతుంది, వాయిస్ కాల్ తీసినా బయట పడుతుంది, అవన్నీ కూడా రికార్డెడ్ ఎవిడెన్స్లు అవన్నీ. మళ్ళీ మేము కాన్వాస్కు పోతుంటే దారిలో కూర్చొని ఏం నాకు కాల్ చేసినావని అడిగితే పోపో అన్నాడు. ఇట్లానే పోపో ఇంకా బో అన్నాడు. అది చూసి తట్టుకోలేని మధు అనే వ్యక్తి దాన్ని ఖండించే విషయంలో దాడి జరిగితే అది కూడా మాదే తప్ప, మేము ప్రేరేపిస్తున్నామా వాళ్ళు ప్రేరేపిస్తున్నారా ఘర్షణలు? ఈరోజు ముచ్చుమరి గ్రామం మొత్తం చైతన్యవంతులై ఒక తాటిపైకి వచ్చి ఇప్పటికైనా ముచ్చుమరిలో ఘర్షణలు లేకుండా ప్రశాంతంగా బతకాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా మా అభ్యర్థికి, ఒక మంచి అభ్యర్థికి, మా ఆంజనేయులు గారికి ఓటేయాలని డిసైడ్ అయిన తరుణంలో మరొక్కసారి ముచ్చుమరి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఓట్లు సంపాదించుకోవాలని అనుకుంటున్నారు. సేవ చేస్తారంట వీళ్ళు రాజకీయాలలోకి వచ్చి. వాళ్ళ కారణంగా నష్టపోయిన కుటుంబాలు ఎన్నుండయి, వాళ్ళ కారణంగా జైలు జీవితాలు అనుభవించిన కుటుంబాలు ఎన్నుండయి, వాళ్ళ కారణంగా ఈరోజు రాజకీయంగా నష్టపోయిన కుటుంబాలు ఎన్నుండయి, వాటికి సమాధానం చెప్పారు? వాళ్ళు ఏమైనా నష్టపోయినారా? వాళ్ళ కాడ 8,000 కోట్ల ఆస్తులు ఉండే, ఏం వాళ్ళు ఏమన్నా వ్యాపారాలు చేసినారా? ఊటీలలో హోటల్ ఎట్టొచ్చినాయి, హైదరాబాద్లో 5-స్టార్ హోటల్ ఎట్టొచ్చినాయి, టీ ఎస్టేట్లు కాఫీ ఎస్టేట్లు ఎట్టొచ్చినాయి, 100,000 ఎకరాలు ఎట్లా కొన్నారు? కుషినాపురం కాడ 40 ఎకరాలు ఎట్లా కొన్నారు? కాంప్లెక్సులు, లాడ్జులు నెలబాడుగులే 5 నుంచి 10 కోట్లు ఏ రకంగా సంపాదిస్తున్నారు? కేవలం 8,000 కోట్ల ఆస్తులున్నాయి మన కాడ, కేవలం ఒక పిల్లోడి చేతుల్లో ఓడిపోతామనే భయంతో వాళ్ళ చెప్పు చేతుల్లో పనిచేసిన వ్యక్తులు ఈరోజు వాళ్లకు ముచ్చుమరి గ్రామం అంటే వాళ్ళ గుప్పెట్లో ఉండే ఒక గ్రామం. ముచ్చుమరి గ్రామ ప్రజలంటే వాళ్ళ బానిసలు. ఎన్ని రోజులైనా వాళ్ళకు పని చేయాలి తప్ప వాళ్ళు స్వేచ్ఛగా బతకకూడదు అనేది వాళ్ళ సిద్ధాంతం. సారి జగనన్న పాలనలో స్వేచ్ఛగా ప్రజలు ఓటింగ్ జరిపి ఒక నిర్ణయం తీసుకుంటున్న తరుణంలో ఈరోజు డబ్బులు ఓటుకు 5,000 10,000 పంచుతామంటున్నారు. ఈరోజు మా ముచ్చుమరిలో జరుగుతుండేది ప్రలోభాలు, అవన్నీ కూడా లొంగడంలో ప్రజలు ప్రలోభాలకు కూడా లొంగే పరిస్థితి లేదు. కాబట్టి చివరి ఆయుధంగా దాడులు చేయాలి. మీరే ఆలోచన చేయండి, మేము ఎక్కడ కూడా చట్టాన్ని ఉల్లంఘించి పోయినది లేదు. ఎందుకంటే ఈరోజు కూడా ఎంఆర్ఓ గారి ఆర్డర్స్ ప్రకారమే ఆ పిల్లోడు రేషన్ ట్రక్కుని ఇంట్లో నుండి బయటికి తీయడం జరిగింది. ఒకవేళ మీరు గాన అబ్జెక్షన్ తెలపాలనుకుంటే, ఆ ట్రక్కును ఆపాలనుకుంటే ఎవరికి చెప్పాలన్నా? ఎంఆర్ఓ కన్నా చెప్పాలా? కలెక్టర్ కన్నా చెప్పాలా? పోలీసుల కన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా? వీళ్ళెవరు ఆపడానికి, వీళ్ళెవరు కొట్టడానికి, వీళ్ళెవరు దాడి చేయడానికి? పొద్దున్నే ఒకడు ఫోన్ చేశాడంటే వాడు అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నాడు, మాట కూడా సరిగ్గా మాట్లాడలేనంత తాగినాడు. అటువంటి వ్యక్తిని కాపాడడం కోసం బీజేపీ నాయకురాలు డైరెక్ట్ పోయి స్టేషన్లో కూర్చుంది, ఒక తాగుబోతును కాపాడడం కోసం. అంటే ఏ లెవెల్లో ఎంత దిగజారి రాజకీయాలు చేస్తున్నారో కూడా మీరు అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇప్పటికైనా కూడా అందరికీ చెప్తున్నా, నేను మీడియా సాక్షిగా చెప్తున్నా, ఇటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించే వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోమని చెప్పి ప్రభుత్వాన్ని, పోలీసు వారిని కూడా కోరుతున్నా. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం, కంప్లైంట్ పెడతాం. ఎవరెవరైతే దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినారో వాళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేసి అరెస్టు చేసి న్యాయాన్ని, స్వేచ్ఛని, స్వతంత్రాన్ని ఈ నందికొట్కూరులో, ఈ ముచ్చుమరి గ్రామంలో కాపాడాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే గాన మీరే ఆలోచన చేయండి,
ఈ ముచ్చుమరి గ్రామం అంటే 10 మంది కావలిగాళ్ళను పెట్టడము, పంచాయతీలలోకి రాకరావడము, భార్యా పిల్లల ముందరే అమాయకులను కొట్టడం అనేది ఇన్ని రోజులు జరిగింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏదైనా సమస్య వస్తే స్వేచ్ఛగా స్టేషన్కు పోయి కంప్లైంట్లు పెట్టే పరిస్థితి ఉంది ఈరోజు.